నువ్వు దేవుడి వెంట దేవుడి అవతారం అంట అదిది అని చెప్పి అన్నము రాసిని ముందు పెట్టారు. పెద్దగా అన్నము రాసిని పెడితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ చౌడేశ్వరి అమ్మవారిని తలుచుకున్నప్పుడు ఆ అన్నం అంతా కూడా ఒక చిన్న ముద్ద చేసి తినేశారట. ఇలాంటివి చాలా మహిమలు జరిగాయి చౌడేశ్వరి అమ్మవారి సన్నిధానంలో. కాబట్టి ఈ యొక్క కర్నూలు వెళ్ళినప్పుడు ఆ యొక్క బనగానపల్లి తర్వాత యాగంటి చాలా క్షేత్రాలు ఉంటాయి. అక్కడ రాయల క్షేత్రం అంటారు రాయలసీమ అది. కర్నూలులో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ బనగానపల్లికి వెళ్ళినప్పుడు చౌడేశ్వరి అమ్మవారిని అందరూ తప్పక దర్శనం చేసుకోండి మీ అందరి కోసమని చెప్పి నేను స్టార్మ వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ప్రతిరోజు దైవ దర్శనంలో ఒక్కొక్క దేవాలయం గురించి అందరూ దర్శనం చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని దర్శనం చేసుకోవాలనేది మన లక్ష్యం. కాబట్టి మీ అందరి కోసమని చెప్పి మీరు ఇంట్లోనే కూర్చుంటున్నారు, చక్కగా దర్శనం ఇప్పుడే మీరు చౌడేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః.